కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని ఎంఆర్ అప్పారావు కాలనీలో ఒక మైనర్ బాలుడికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశాల మేరకు ఎంఆర్ అప్పారావు కాలనీ అధికారులు అష్టదిగ్బంధం చేశారు. తహసీల్దార్ ఎం సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నేపా వాసుబాబు, నూజివీడు డిఎస్పీ బి శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది ఎంఆర్ అప్పారావు కాలనీలో 7 రోజుల పాటు పూర్తిగా లాక్డౌన్ ప్రకటించడంతో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు కాలనీ నుండి ఎవరూ బయటకు రాకుండా, బయట వ్యక్తులు లోపలకు రాకుండా దిగ్బంధం చేసిన అధికారులు కాలనీలో శానిటేషన్ పనులు ప్రారంభించి మున్సిపల్ కమిషనర్ నేపా వాసుబాబు డ్రోన్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రవాన్ని కాలనీ మొత్తం పిచికారీ చేస్తున్నారు. కాలనీ మొత్తం పోలీసులు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. నమస్తే. మనకి నూజివీడు పట్టణంలో కొత్తగా ఎంఆర్ అప్పారావు కాలనీలో ఒక ప్రిజెంటివ్ పాజిటివ్ కేసు, కరోనా కేసు నిన్న వచ్చినట్లు డాక్టర్ గారు చెప్పారు. వెంటనే సబ్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఎంఆర్ అప్పారావు కాలనీ రావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ పరిస్థితిని చూసి వెళ్ళారు. ఇక్కడ ఎంఆర్ అప్పారావు కాలనీ అనేది చాలా థిక్ పాపులేషన్ ఉండటం వల్ల ఇక్కడ జాగ్రత్తలు కూడా చాలా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు రాత్రి మేము అధికారులను నిర్ణయించుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు దానికి తగ్గట్టు పోలీసు వారికి, మున్సిపల్ కార్పొరేషన్ వారికి, అట్లాగే రెవెన్యూ వాళ్ళకి కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ఈరోజు ఉదయమే 5:30కి మొత్తం ఈ ఏరియా అంతా కూడా శానిటైజేషన్ మొదలు పెట్టడం జరిగింది. బ్లీచింగ్ అది ఏర్పాటు చేయడం, అట్లాగే సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయించడం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ ఏరియాలో కూడా ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈరోజు ఉదయం 5:30 నుంచి కూడా చెక్పోస్టులు ఏర్పాటు చేసి లోపలి వ్యక్తులు బయటికి, బయట వ్యక్తులు లోపలికి వెళ్లకుండా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరు కూడా బయటకు రాకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు వాళ్ళకి వెళ్ళే ఏర్పాటు కూడా ఇక్కడ ఉన్న మిల్క్ వెండర్స్తో మాట్లాడటం జరిగింది. అట్లాగే కిరాణా షాప్ వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. వెజిటబుల్స్ కూడా ఆటోలో వచ్చి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, చాలా బాగా సహకరించారు. ఈ రోజున ఇప్పుడు చూస్తే రోడ్డంట ఒకరిద్దరు తప్పితే బయటికి రాని పరిస్థితి ఉంది. ప్రజలు ఇట్లాగే మాకు సహకరించి ఈ ప్రాంతం నుంచి బయటికి స్ప్రెడ్ అవ్వకుండా, అట్లాగే ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది కరోనా అనే దానికి అందరికీ తెలిసిన విషయమే, దానికి ముందు లేదు. మన సామాజిక దూరం, అట్లాగే మనం మన ఇంట్లో ఉన్నంత వరకు కూడా మనం క్షేమంగా ఉంటాము. బయటకు వస్తే మనకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. థ్యాంక్ యూ.